most unorthodox batting style, unusual batting technique, plus fidgety nature. అసలు క్రీస్లో ఎంత అన్ఈజీగా ఉంటాడో అనిపిస్తుంది. ఎస్, వీఆర్ టాకింగ్ అబౌట్ స్టీవ్ స్మిత్, ద ఆల్ టైమ్ గ్రేట్స్ ఆఫ్ ద మోడర్న్ ఎరా. నమస్తే, వెల్కమ్ టు గేమ్స్ అండ్ గోల్స్. స్టీవ్ స్మిత్ 100 టెస్ట్లో ఆడబోతున్నాడు. ఇవాళ జరిగే యాషెస్ సిరీస్ 3rd టెస్ట్లో స్టీవ్ స్మిత్ తన 100th టెస్ట్ ఆడడం విశేషం. లెగ్ స్పిన్నర్గా కెరియర్ మొదలుపెట్టి నెక్స్ట్ షేన్ వాన్ అనిపించుకొని దాని తర్వాత తన బ్యాటింగ్ టెక్నిక్తో అది ఎంత ఇంప్రూవ్ చేశాడంటే ఇప్పుడు నెక్స్ట్ డాన్ బ్రాడ్మన్ అని అనిపించుకుంటున్నాడు. స్టీవ్ స్మిత్ ఇప్పటి వరకు 32 సెంచరీలు చేశాడు టెస్ట్లలో, అండ్ హీ ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అని ఇందాకనే చెప్పాను, అండ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఇన్ ద ఫ్యాబ్ ఫోర్. ఈ ఫ్యాబ్ ఫోర్లో మన విరాట్ కోహ్లీ, జో రూట్ అండ్ కేన్ విలియమ్సన్ కూడా ఉన్నారు. స్టీవ్ స్మిత్ తన కెరియర్ మొదలుపెట్టినప్పుడు రైట్ ఆర్మ్ లెగ్ స్పిన్నర్గా వచ్చి పాకిస్తాన్తో డెబ్యూ చేశాడు. అతనికి ఆ బ్యాగీ గ్రీన్ క్యాప్ కూడా రికీ పాంటింగ్ అందజేశాడు. అద్భుతంగా బౌలింగ్ వేసి తన పేరు ఫిక్స్ చేసుకున్నాడు టీంలో. 100 టెస్ట్లో ఆడే స్టీవ్ స్మిత్ 15th ప్లేయర్ ఇన్ ద ఎంటైర్ ఆస్ట్రేలియన్ టెస్ట్ హిస్టరీ. ఇప్పటివరకు తన అద్భుతమైన గేమ్తో క్యాప్టెన్గా ఎన్నోసార్లు మరుపురాని విజయాలు అందించాడు. అలాగే తన పర్ఫార్మెన్సెస్ ఇన్ ద ఐపీఎల్ అండ్ ఆల్ ఓవర్ ద వరల్డ్, బిగ్ బ్యాష్లో కానివ్వండి, వేరే ఏ లీగ్స్లో అయినా కానీ కూడా తన పేరు, తన సత్తా చాటి చూపుకున్నాడు. ఇప్పుడు ఈ 100th టెస్ట్లో ఏదో ఒక స్పెషల్ మ్యాజిక్ చేస్తాడని మనమందరం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. స్టీవ్ స్మిత్ తన కెరియర్ మొదలుపెట్టినప్పటి నుంచి ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ ఫేస్ చేశాడు. 32 సెంచరీస్తో ఇప్పటివరకు హయ్యెస్ట్ ఇన్ ద ఫ్యాబ్ ఫోర్గా నిలిచాడు స్టీవ్ స్మిత్ విత్ అన్ యావరేజ్ ఆఫ్ 65. ఇట్ ఇస్ లిటరల్లీ నెక్స్ట్ టు డాన్ బ్రాడ్మన్ అనే చెప్పుకోవచ్చు. అలాగే స్టీవ్ స్మిత్ తన క్యాప్టెన్సీ వల్ల చాలా ఇష్యూస్ కూడా ఫేస్ చేశాడు, చాలా అప్స్ అండ్ డౌన్స్ కూడా చూశాడు తన క్రికెటింగ్ కెరియర్లో. వెరీ ఫేమస్ శాండ్ పేపర్ ఇన్సిడెంట్ మనకందరికీ బాగా గుర్తుంది. స్టీవ్ స్మిత్ ఈ శాండ్ పేపర్ ఇన్సిడెంట్ వల్ల 1 ఇయర్ టెస్ట్ క్రికెట్కి దూరం అయ్యాడు. అతనితో పాటు తన అనుచరులైన డేవిడ్ వార్నర్ అండ్ బ్యాంక్రాఫ్ట్ వాళ్ళిద్దరిపైన కూడా చాలా ప్రభావం చూపించింది. ఇది ఈ విషయం వల్ల స్టీవ్ స్మిత్ కెరియర్లో ఒక పెద్ద డిప్ అనే అనుకోవచ్చు. 1 ఇయర్ తర్వాత టెస్ట్లోకి రిటర్న్ వచ్చిన స్టీవ్ స్మిత్ పాత ఫామే కంటిన్యూ చేస్తూ దానికంటే అద్భుతంగా ఆడి డబుల్ సెంచరీస్, ఒక సిరీస్లో 2 సెంచరీలు కొట్టి మళ్ళీ బీస్ బ్యాక్. అండ్ ఇక్కడ ఒక మాట మనం ఖచ్చితంగా అనుకోవాల్సింది, హీ ఈజ్ అన్ ఎక్స్పర్ట్ అట్ హిస్ గేమ్. టెక్నిక్ ఏదైనా అనుకోనివ్వండి, తన స్టైల్ ఆఫ్ బ్యాటింగ్ చాలా వేరేగా ఉన్నా కానీ కూడా, బట్ హీ ఈజ్ నాట్ రెప్లికబుల్ అండ్ హీ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ ఫర్ ఆస్ట్రేలియన్ క్రికెట్. అలాగే ప్రపంచవ్యాప్తంగా కూడా స్టీవ్ స్మిత్కి చాలామంది అభిమానులు కూడా ఉన్నారు. అండ్ కమింగ్ టు టుడేస్ యాషెస్ 3rd టెస్ట్, స్టీవ్ స్మిత్ తన 100th మ్యాచ్ ఆడడం ఒక విశేషం. అయితే ఈ మ్యాచ్ ఆల్రెడీ 2-0తో ముందంజన ఉన్న ఆస్ట్రేలియన్ టీమ్ 3-0 చేసి 2001 తర్వాత ఫస్ట్ టైం ఇంగ్లండ్లో యాషెస్ సొంతం చేసుకోవాలని ప్రయత్నంలో ఉన్నారు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ జట్టు 3 చేంజెస్ చేశారు. సో ఓలీ పోప్ ఇంజర్డ్ కావడం వల్ల అతని ప్లేస్లో మోయిన్ అలీ ఆల్రెడీ లాస్ట్ మ్యాచ్ మిస్ అయ్యాడు ఫింగర్ ఇంజురీతో, సో హీఈస్ బ్యాక్ ఇన్ ద టీమ్. దెన్ దాని తర్వాత క్రిస్ వోక్స్ ఇన్ ప్లేస్ ఆఫ్ టంగ్ అండ్ జేమ్స్ ఆండర్సన్ని కూడా రెస్ట్ ఇచ్చారు. అతని ప్లేస్లో మార్క్ వుడ్, ద ఎక్స్ప్రెస్ ఫాస్ట్ మార్క్ వుడ్ ఈజ్ బ్యాక్ ఇన్ ద టీమ్. ఆస్ట్రేలియన్ టీమ్కి వస్తే క్యామరన్ గ్రీన్ ప్లేస్లో మిచెల్ మార్ష్, హేజట్ వుడ్ ప్లేస్లో బోలండ్ అండ్ లయన్ ప్లేస్లో టాడ్ మర్ఫీ ఆడనున్నారు. సో లెట్స్ హోప్ ఫర్ ఎన్ ఇంట్రెస్టింగ్ గేమ్ ఆఫ్ క్రికెట్ అండ్ ఈ మ్యాచ్ చాలా బాగుంటుందని మనం ఆశిస్తాము. సో దట్ ద సిరీస్ ఈజ్ అలైఫ్, ఇంగ్లండ్ ఏదో రకంగా తన బాస్బాల్ క్రికెట్ థియరీ కంటిన్యూ చేస్తుందని, మంచి ఆట ఉంటుందని వీఆర్ ఆల్ ఎక్స్పెక్టింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గేమ్స్ అండ్ గోల్స్. అలాగే స్టీవ్ స్మిత్ గురించి మీకు ఏదైనా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉంటే, ఇంట్రెస్టింగ్ ఎక్కడన్నా ఇన్సిడెంట్స్ కానీ ఏదైనా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ఉంటే దయచేసి తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గేమ్స్ అండ్ గోల్స్.